దేశంలోకి ఓదం తమిళనాడు బెంగాల్ కేరళ అస్సాం పాండిచేరి అసెంబ్లీలకు ఎన్నికలైనాయి ప్రచారం జోరుగా నడిచింది ఫ్రీ పతకాలు పుకట్ల హామీలు సితం గుప్పిన్రు ఓటర్ల మీద మరి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచింది ఎవలు సీఎం అవుతున్నారు అరుసుకుందాం పాండి బెంగాల్ మూడో పార్టీ సీఎం కావబోతున్నది మమతమ్మ కానీ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేగా మాత్రం ఓడిపోయింది దీదికి కుడుభుజం లేకున్న సువేందు సార్ బీజేపీలకు పోతే షర్తు గట్టి ఆయన మీదనే పోటీ చేసింది రౌండ్ రౌండ్ కు టగపర్ నడిచింది ఇద్దరు నడుమ కౌంటింగ్ అయిపోయినాక ఫస్ట్ మమత మేడమే గెలిచింది అన్నారు మరి అచంకేమైందో ఫైనల్ గా సువేందు సారే గెలిచిండని చెప్పారు ఎలక్షన్ ఆఫీసర్లు మొదల అట్లా తర్వాత ఇట్లా ఇదేం తారీఖు ఎలక్షన్ సంఘం మీద కోర్టు పోతానని గరమైంది మమత మేడమ్ జల్దిగానే సీఎం గా ప్రమాణం చేసి బెంగాల్ పబ్లిక్ కు ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తదట ఇక తమిళనాడులో జయమ పార్టీ అధికారానికి దూరం అయితే కరుణానిధి తాత కొడుకు స్టాలిన్ సార్ సీఎం గా అవుతున్నాడు పోటీవాడి రెండు పార్టీలు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లకు డిఎంకే పార్టీకే జయగొట్టారు తమిళ ఓటర్లు ఇక అసెంబ్లీ ఎలక్షన్లు గెలుస్తా మళ్ళా బర్త్డే సీఎం సీట్ల ఊసం చేసుకుంటా అని కలల్గన్న కమలాసన్ సార్ కథతుదే అయ్యింది శశికలమ్మ మేనల్లుడు దినకరన్ సార్ ను నమ్మలేదు కేరళలో 40 ఏళ్ల పాత రికార్డును బద్దల కొట్టి రెండో పారి సీఎం గా అవుతున్నాడు విజయన్ సారు ఈడో పారి ఎల్డీఎఫ్ గెలిస్తే ఇంకో పారి యూడీఎఫ్ గెలుస్తున్నది కనుక సెంటిమెంట్ ను మలయాళ ఓటర్లు పక్కకు పెట్టిరు తాపకు ఇక అస్సాంలో రెండో పారి పాండిచేరిలో ఫస్ట్ టైం పవర్లోకి వస్తున్నది బీజేపీ కూటమి మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏడ కూడా సత్తా చూపించలేదు ఉన్న ఒక్క రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయింది।